Hi friends, welcome to my YouTube channel Pomo Farming. I'm Jilan. Iroju Tadapatri lo oka village lo unna village name Kondugaru Kunda Mr. Mahidar. Mahidar actually last month dadapu 45 days back ee thodni visit cheyadam jarigindi. Appude emante actually inda soil application balanga cheyagapodam valle emante female flower anedi asalu vachedu kada, maximum male flower vachedu. So soil application balanga chesin tarvata 40 days అయిన వల్ల మొత్తం ఫ్లవర్ వచ్చి సెట్ అయిపోయింది. సో ఏమంటే మేజర్లీ చాలా మంది ఫార్మర్స్ చేసే తప్పేమంటే ఎరువులు పెట్టారంటే ఎరువులు ఎంత మోతాదులో పెట్టారు, ఎంత డోసేజ్లో పెట్టారు, ఏ ఎరువు పెట్టారు. ఎరువు అంటే ఓన్లీ పశువుల పేడనా, కోడి పెంటనా, గొర్రెల పెంటనా, అట్లా కాకుండా మొక్కకు కావాల్సిన 16 రకాల పోషకాలు ఏవేవి మేజర్లీ అది తెలుసుకోవాలి. మొక్క 16 రకాల పోషకాలు కావాలి. 16 రకాల పోషకాలు మేజర్ వేమి, మీడియం వేమి, మైనర్ వేమి. సో మొక్కకు 16 రకాల పోషకాలు అట్ ఏ టైం మనం సాయిల్ అప్లికేషన్ చేసేటప్పుడు కనీసం 12 నుంచి 14 రకాల పోషకాలు చెట్టుకి అట్ ఏ టైం పెడితేనే మన ఫ్లవరింగ్స్ వస్తాయి. సో ఎందుకంటే యాక్చువల్లీ ఆ న్యూట్రియన్స్ తీసుకునేటప్పుడు ఒక న్యూట్రియంట్ ఇంకో న్యూట్రియంట్ని కోఆర్డినేషన్తో ప్లాంట్ లోపల పోవడము, ఒక న్యూట్రియంట్ ఇంకో న్యూట్రియంట్ని సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళడము, ఒక న్యూట్రియంట్ వేసి ఇంకో న్యూట్రియంట్ వేయకపోతే ఆటోమేటిక్ ఫ్లవర్ అనేది ఇనిషియేట్ కాకపోవడము, బర్డ్స్ ఇనిషియేట్ కాకపోవడము, ఫ్లవర్ సెట్ కాకపోవడము. కొందరు ఏమన్నా మాట్లాడితే సాల అప్లికేషన్ డిఏపి 10 బ్యాగులు చేశాను, 50 బ్యాగులు చేశాను, 40 బ్యాగులు చేశాను. అవి డిఏపి ఒకటి చేస్తే సరిపోతుందా? మరి పొటాష్ ఎక్కువగా, కాల్షియం ఎక్కువగా, మెగ్నీషియం, సల్ఫర్, జింక్, ఐరన్, మ్యాంగనీస్, బోరాన్ ఇలాంటి న్యూట్రియంట్స్ అన్ని ఎక్కడ పోతున్నాయి? సో మనకి ఇష్టం వచ్చినప్పుడు ఎరువులు పెట్టడం కాదు, చెట్టు నీడ్ అవసరం ఉన్నప్పుడు మనం ఎరువులు ఇవ్వాలి. అట్ ఏ టైం అట్లా చేస్తేనే కదా ఇప్పుడు 45 డేస్ బ్యాక్ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది. ఒక చెట్టుకి దాదాపుగా 150 పైన ఉంటాయి కదా ఫ్లవరింగ్స్, ఈజీగా 150 ఫ్లవరింగ్స్ పైన ఉన్నాయి మీకు. సో ఏమంటే దాని మూల ఫ్లవరింగ్ టైంలో సమగ్ర పోషక యాజమాన్యం చేయకపోతే మనం అనుకున్నంత ఫ్లవరింగ్ తీయడం, మనకున్నంత ఫ్లవర్ సెట్టింగ్ జరగదు. సో ఫ్లవర్ సెట్టింగ్ అవ్వడానికి కూడా చాలా మంది ఏమంటే క్లైమేట్ కండిషన్స్ కూడా ఒక కారణం. ఇంతకుముందు చాలా మంది రైతులు ఏమంటే ఈ ఎస్పెషల్లీ ఈ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో కానీ ఈ నైట్ టైం మంచు ఎక్కువ కురిసిన వల్ల చాలా మంది రైతులకు కూడా ఫ్లవర్ అనేది ఇన్షియేట్ సగం సగం అయింది, కొందరికి ఇన్షియేట్ కాలేదు. బ్లాక్ సాయిల్లో కొన్ని చోట్ల ఏమైందంటే అప్పుడు వర్షం పడడం వల్ల తంపు తీసుకుని చాలా మందికి చిగురే వచ్చింది కానీ పూత రాలే. సో తొందరపడి ఇంతవరకు మనము సాయిల్ అప్లికేషన్ ఒక సింగిల్ సాయిల్ అప్లికేషన్ చేయించాము కానీ ఒక్క స్ప్రే మందు కూడా స్ప్రే చేయించలేదు. ఫ్లవర్ బుషులు కొట్టించామా? లేదు కదా. ఫ్లవర్ బడ్ వీళ్ళు ఇలాంటివి ఏమైనా కొట్టించామా? ఏది కొట్టిలే. చెట్టుకు కావాల్సిన డోసేజ్ అంటే చెట్టు వయసుని బేస్ చేసుకొని మనం దాని డోసేజ్ మనము ప్లాంట్కి ఇన్ టైంలో కరెక్ట్ టైంలో కరెక్ట్ స్టేజ్లో ఇస్తే ఆటోమేటిక్గా ఫ్లవర్ అనేది 100-200% ఇనిషియేట్ అవుతుంది. ఒక న్యూట్రియంట్ 2 న్యూట్రియంట్ ఫ్లవరింగ్ అనేది ఇనిషియేట్ అవ్వదు. ఇది సాయిల్ అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత వచ్చింది ఫ్లవరింగ్. ఇంకోటి తెలుసా, యాక్చువల్లీ ఇప్పుడు ఉండే ఈ ఫ్లవర్ చెట్టుకి ఓవర్ డోసేజ్ ఇవ్వంట. నీకు పీస్ అయిన తర్వాత ఫ్రూట్ డెవలప్ అయిన తర్వాత కనిపిస్తుంది నీకు చెట్టుకేమో, చూడు కొమ్మలు అక్కడక్కడ కనిపిస్తున్నాయేమో, కానీ చెట్టుకి కాసిన తర్వాత వంగిపోతుంది. కంపల్సరీ నువ్వు కట్టలు కట్టకపోతే అయితే నిలబడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకేమంటే ఐమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ యువర్ ప్లాట్. చెప్పింది చెప్పినట్లు చేస్తున్నావు, కరెక్ట్గా ఫ్లవర్ స్టేజ్లో పిలిపించావు, చూపించుకున్నావు, మనం రికమెండెడ్ డోసెస్ చేసాము, ఫ్లవర్ అయితే ఇన్షియేట్ అయింది. అది 100% నిలబడుతుంది. సో మ్యాక్సిమం 150-200 కూడా ఉన్నాయి కొన్ని చెట్లు ఫ్లవర్స్ అని. ఇది మళ్ళీ బోనస్. ఇది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అవును అవును.